హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది తిరుపతికి డే 2 వ్లాగ్ ఇది. ఎందుకంటే మనం బై వాక్ వెళ్తున్నాం, యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. వెళ్ళే దారిలో ఒకళ్ళు చాలా ముచ్చటగా అనిపించింది, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళని బట్టే అర్థమవుతుంది. ఇందులో ఉన్న ఆవిడ ఎంత చక్కగా ముగ్గులు వేసి లాస్ట్కి కలబంద క్యాక్టస్ కూడా ముగ్గు బుట్లు పెట్టేసింది అనమాట. మరి ఆ భక్తి ఏంటో నాకైతే అర్థం కాలేదు. చాలా ముచ్చటగా అనిపించింది. అక్కడ ఉన్న చూసారా క్యాక్టస్ కూడా, అది క్యాక్టస్సా లేకపోతే ఏంటో తెలియలేదు నాకు. తర్వాత ఇక్కడున్న పువ్వులు కూడా చాలా బాగున్నాయి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో తీశానన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. తర్వాత మనం నడుస్తూ వెళ్తున్నాం. దారిలో పచ్చని పొలాలు వస్తూ ఉన్నాయి, ఆహ్లాదంగా ఉంది. పోతూ ఉంటే కాకపోతే ఎంత కాళ్ళు నొప్పులు ఉన్నా కూడా మనకు అంత టైర్డ్ అయితే అనిపించలేదు. మామూలుగా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, అంత నడిచినప్పుడు కాళ్ళ నొప్పులు లేకుండా ఉండవు. ఇక్కడ చూసారా, పూర్వకాలంలో ఇందులోనే వడ్లు రైస్ అవి స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇవి రాను రాను మనకు చూడలేకపోతున్నాం. చూసారు కదా, ఇందాక చెప్పాను కదా కలబందకు కూడా ఆవిడ ముగ్గులు బొట్లు పెట్టేసింది అన్నమాట. తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. తర్వాత దారిలో బెండకాయలు వంకాయలు అలా కోస్తూ ఉన్నారు. చూసారా బెండకాయలు ఎంత లేతగా ఉన్నాయో. అక్కడే ఉన్న ముదురుకాయలు కొన్ని వాళ్ళే పడేస్తున్నారన్నమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఇందులో జిగురు ఉంటుంది, మీరు తింటూ వెళ్ళండి అని చెప్పారు. సరే మేము ఒక్కొక్కరు టూ తిందామని తీసుకున్నాం. అక్కడే ఉంది దూరంగా బెండ తోట. సో నాకు అది నిజమా కాదా తెలియలేదు, కానీ కాకపోతే వెజిటబులే కదా తినచ్చు కదా అని చెప్పి తీసుకున్నాం. అవి తింటూ వెళ్తున్నాం. చూసారు కదా, నేను సన్సెట్ అయిపోయింది. తర్వాత మేము యాజ్ యూజువల్ నేను నిన్న రైతు బిడ్డలో చెప్పినట్టు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాం నైట్ అక్కడ స్టే చేయడానికి. ఇదే ఆ టెంపుల్, దీన్ని బళ్ళమ్మ టెంపుల్ అంటారు. కానీ లోపల ఉన్నది అమ్మవారు. ఆ బళ్ళమ్మ అనే ఆవిడ వచ్చి ఇక్కడ ఏదో ఈ గుడి బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటుందంట. ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ టెంపుల్లో యాక్చువల్గా పెద్ద హాల్ లాగా ఉంది, దేవుడు ముందు అంటే మనం ధ్యానం చేసుకునేందుకు వీలుగా. ఇక్కడైతే బయట మా వాళ్ళందరూ ఓపెన్ ప్లేస్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 50 రూమ్స్ దాకా ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ బై వాక్ తిరుపతికి వెళ్ళే వాళ్ళ కోసం ఈ రూమ్స్ అయితే కట్టారు. నాకు నేను యాక్చువల్గా పేమెంట్ రూమ్స్ అనుకుని అమ్మని అడగమన్నాను, కానీ వాళ్ళు ఏ రూమ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఓపెన్ చేసి మళ్ళీ అవి క్లీన్ చేయడం కష్టం అనుకున్నారో ఏమో తెలీదు, అవి ఏ రూమ్స్ కూడా ఇవ్వలేదు. అది కొంచెం కష్టం అనిపించింది నాకు. మరి వాళ్ళు ధర్మం చేసి వేస్టే కదా అని అనిపించింది. తర్వాత మనం వాకింగ్ బయలుదేరాం. ఇక్కడ చూసారా చిన్న టెంపుల్, అది ఆల్మోస్ట్ రోడ్డు లెవెల్ నుంచి చాలా లోపలికి వెళ్ళిపోయి ఆ పైన గోపురంలాగా అది మాత్రం మిగిలిందనమాట. ఇది కూడా ఏం టెంపుల్ అయితే తెలియలేదు. తర్వాత మనం నడుస్తూ ఉన్నాం, నియర్ కాళహస్త్రి దగ్గర ఉన్నాం అన్నమాట. ఈరోజు డే 2 ఎక్కువ నడవలేకపోయారు, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయారు అందరూ కూడా. జస్ట్ కాళహస్త్రి క్రాస్ చేశారు, అంటే ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నడిచారు అంతేను. ఇది ఈరోజు బ్లాగ్.